ఈ 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. కుట్రలు సాగుతూ ఉన్నాయి, అబద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మోసాలు చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం కూడా ఏ ఒక్కరికి కూడా ఇంచు బై ఇంచు మించినైనా కూడా కనీసం అన్యాయం చేస్తున్నామన్న భావన కూడా లేకుండా మోసాలు జరుగుతూ ఉన్నాయి. 3600 కిలోమీటర్లు నా పాదయాత్రలో నన్ను మీరు చూశారు. 14 నెలల పాటు సాగింది ఆ పాదయాత్ర. ప్రతిరోజు నేను మీ అందరితోనే మమేకమయ్యాను. నా గురించి నేను ఎలాంటి వాణ్ణి అని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితులే. కానీ ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కుట్రలు చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే 10 సంవత్సరాలు నన్ను మీరు రాజకీయాల్లో చూశారు. ఈ 10 సంవత్సరాలలో నేను ఎవరికి ఎక్కడ ఏమి కష్టం వచ్చినా కూడా అక్కడ ఉన్నది ఎవరు అని అంటే ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు. కానీ నాకు కలిగిన ప్రతి కష్టము చంద్రబాబు నాయుడు గారికి, ఎల్లో మీడియాకు, చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ 10 సంవత్సరాల్లో అది కూడా మీరంతా కూడా చూశారు. జగన్కి ఏదైనా కష్టం వస్తే అందరికన్నా సంబరపడేది ఎవడో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట, ఆ తర్వాత ఎల్లో మీడియా దానికి అంతకన్నా ఇంకా ఎక్కువగా సంబరాలు చూపిస్తుంది. చివరకు మా చిన్నాన్నగారిని హత్యను కూడా ఒక పండుగ చేసుకున్నారు. రాజకీయాలు, మీడియా దిగజారిన పరిస్థితులు కూడా మీరంతా కూడా చూశారు. ఒక విషయం గురించి ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాను అని అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో ఏ రకంగా భాగమైపోయి విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా ఆ మాటలను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారు, అయ్యా యాక్టర్ గారు, చివరకు మా సొంత చిన్నాన్నగారిని చంపిన విషయంలో కూడా మీరు రాజకీయాలు చంద్రబాబు నాయుడు వారి గారి వైపున మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా. ఇది అడిగే ముందు నేను ఒక్క విషయం కూడా మళ్ళీ చెప్పాలి. అదేంటంటే, మీ కుటుంబాలు మొట్టమొదటగా చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మొట్టమొదటిగా చెప్తున్నా. అదే సమయంలో ఒక మాట నేను అడుగుతా ఉన్నానయ్యా యాక్టర్ గారు, అయ్యా యాక్టర్ గారు, అయ్యా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నా. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్నగారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది హత్య వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళే వాళ్ళ పత్రికల్లోనే, వాళ్ళ ఎల్లో మీడియాలోనే, వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను ఈ పార్ట్నర్ గారిని, యాక్టర్ గారిని. తన దాకా వస్తే కానీ ఆ బాధ ఏమిటో ఎవరికి అర్థం కాదు అని ఒక సామెత కూడా ఉంది. కాబట్టి ఈ పార్ట్నర్ గారిని నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పార్ట్నర్ గారు చేస్తూ ఉన్న అన్యాయాలు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా.